Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సజ్జల సలహాదారు కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి పరిచయం అవసరం లేని అధికార పార్టీ ముఖ్యులు. గడచిన 12 ఏళ్లుగా వైసీపీలో కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కానీ సజ్జల పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. అందుకనే 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించగానే సజ్జలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇటు ప్రభుత్వ సలహాదారుగా అటు వైసీపీ ప్రధాన కార్యదర్శిగా సజ్జల డబుల్ యాక్షన్ బాగానే పోషిస్తున్నారు. అలాంటి సజ్జలకు సాక్షి మీడియా ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. సలహాదారులు రాజకీయాలు మాట్లాడడం ఏంటి, ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటనే విషయంపై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఎప్పుడైనా సలహాదారులు మీడియా సమావేశాలు పెట్టి రాజకీయాలు మాట్లాడారా అంటూ కోర్టు ఓ విచిత్రమైన ప్రశ్న వేసింది. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జలను సాక్షి మీడియా కేవలం వైసీపీ ప్రధాన కార్యదర్శి అని మాత్రమే ప్రస్తావించింది. సజ్జల గురించి ఏమి రాసినా ప్రభుత్వ సలహాదారు అని రాసిన సాక్షి మీడియా ఒక్కసారిగా ప్రధాన కార్యదర్శి అని మాత్రమే సరిపెట్టడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి సలహాదారులు రాజకీయాలు మాట్లాడకూడదని, ప్రెస్ మీట్లు పెట్టకూడదని ఎక్కడా లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ రామచంద్రరావు కేవలం హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మీడియా సమావేశం పెట్టారని చెప్పింది. కోర్టుకు తెలియని విషయం ఏంటంటే మొదటి నుండి కేవీపీ మీడియాకు దూరం. మీడియా మిత్రులతో పిచ్చాపాటి ఎంతసేపైనా మాట్లాడతారు, కానీ సమావేశాలు మాత్రం పెట్టరు. ఆ మీడియాలో కొంతమందితో మాత్రమే కేవీపీ సన్నిహితంగా ఉంటారంతే. ఇక చంద్రబాబు నాయుడు హయాంలోని సలహాదారుల్లో పరకాల ప్రభాకర్, కుటుంబరావులు ఎన్ని వందల మీడియా సమావేశాలు పెట్టారో లెక్కే లేదు. అంతేకాకుండా పరకాల అయితే మహానాడులో పాల్గొనే ఏకంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశాల్లో కూడా పరకాల కూర్చున్న విషయం కోర్టుకు తెలియదేమో. కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు తీవ్రంగా ఆక్షేపించిన తర్వాత కేబినెట్ సమావేశాలకు పరకాలను చంద్రబాబు దూరంగా ఉంచారు. సలహాదారులు మీడియా సమావేశాలు పెట్టడం అన్నది ముఖ్యమంత్రి ఇష్టం మీద ఉంటుంది. సీఎం ప్రెస్ మీట్లో పెట్టమంటే పెడతారు, లేకపోతే మానేస్తారంతే. అంతేకాని ప్రత్యేకించి నియమ నిబంధనలు ఏమీ లేవు.